Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియ క్రీస్తు సాక్షులారా, క్రీస్తు భగవానుడు ఈ లోకములో 33.5 సంవత్సరాల పాటు జీవించాడు. ఆయన బహిరంగ జీవితాన్ని సుమారుగా 3.5 సంవత్సరాల పాటు కొనసాగించాడు. దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ప్రేమని తనకు అందుబాటులో ఉన్నటువంటి వారందరికీ కూడా వివిధ రూపాలలో తెలియజేశాడు. వాక్యము ద్వారా, స్వస్థతల ద్వారా, తన యొక్క వ్యక్తిగత అనుబంధం ద్వారా తెలియజేశాడు. ఈరోజున నేను మీ ముందు ఒక ప్రశ్న ఉంచి ఆ తర్వాత ముందుకు సాగాలి అనుకుంటున్నాను. యేసు ప్రభువు, జాగ్రత్తగా వినండి ప్రశ్నని, యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు, ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చిట్ట చివరిగా పలికిన మాట ఏంటి? మరొకసారి, యేసు ప్రభువు ఈ లోకములో ఉండగా ఆయన చిట్ట చివరిగా పలికిన మాట ఏమిటి? సమాప్తమైనది, సర్వలోకములకు వెళ్ళి సువార్తను బోధించండి, ఇంకా జ్ఞానస్నానం ఒసగండి, ఇంకా పర్లేదు, మనకు తెలిసినటువంటి సమాధానాన్ని మనం నేర్చుకుందాం. అంతయు సమాప్తమైనది, అంతయు సమాప్తమైనది, సిలువ మీద చివరిగా పలికిన మాట. మంచిది. ఇంకా కొంతమంది బైబిల్ తిరగేస్తున్నారు, మంచిది. యా, యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా, నేను జాగ్రత్తగా వినండి, మరణించక ముందు అంటలేదండి నేను, ఓకే. యేసు ప్రభు ఈ లోకములో ఉండగా పలికినటువంటి చిట్ట చివరి మాట ఏమిటి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1:8 చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1:8 అయినను పవిత్రాత్మ మీపై వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదియా సమరియా సీమలనంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు. ఆ తర్వాత మాట చదువుకుంటే ఏ మాటలు చివరివి అని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మాట చదువయ్యా. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ మాటలు పలికిన తర్వాత ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు. ఇంకా లేడు, ఇంకా భూమి మీద ఆయన మరణించాడు, ఉత్థానమయ్యాడు, అయినా కానీ శిష్యులతోటే ఉన్నాడు యేసు ప్రభు. ఇంకా బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూస్తే ఆయన ఇంకా మోక్షానికి వెళ్ళల, ఆత్మీయంగా వారి మధ్యలోనే ఉన్నాడు. వారికి కనబడ్డాడు పలుమార్లు, 40 దినాల పాటు వారి మధ్యలో ఉండి వారి విశ్వాసాన్ని బలపరిచాడు, దృఢపరిచాడు. దృఢపరిచి యెరూషలేములో ఉన్నటువంటి కొండ దగ్గరకు రమ్మని చెప్పినటువంటి ఆ యేసు ప్రభు శిష్యులతో చిట్ట చివరిగా పలికిన మాట ఏమిటి అంటే, ఆత్మను పొందుతారు, ఆ తర్వాత భూదిగంత వరకు వెళ్ళాలని పలికిన తర్వాత చివరిగా పలికిన మాట ఏమిటి అంటే, మీరు నాకు సాక్షులై ఉండాలి. ఈ సంవత్సరం సువార్త ప్రచార ఆదివార ధ్యానాంశముగా మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇచ్చినటువంటి వాక్యం ఏమిటి అంటే, మీరు నాకు సాక్షులై ఉండాలి. ఇది మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనకిచ్చినటువంటి ధ్యానాంశం. ఇక్కడెక్కడన్నా ఉందా పోస్టరు? ఇక్కడ కానీ అక్కడ కానీ లేదా? అక్కడ ఉంది చూడండి, ఆ తలుపుల మీద ఉంది. ఇక్కడ ఏముంది అక్కడ చదవండి, అందరూ తిరగండి ఒకసారి. మీరు నాకు, గట్టిగా చదవండి అందరూ, మీరు నాకు
సాక్షులై ఉండు. ఎవరు సాక్షులై ఉండాలి? ఫాదర్లు, సిస్టర్లు, అంతేనా? వాళ్ళ గురించేనా? ఎవరి గురించి? సకల క్రైస్తవుల గురించి మాట్లాడే మాటలు ఇవి. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఇది, ప్రియులకు దేవుని బిడ్డలారా. అది 16వ శతాబ్దం, ప్రియులకు దేవుని బిడ్డలారా. అప్పటికింకా మెక్సికో ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రచారం చేయబడలేదు. అక్కడ క్రైస్తవులు లేరు ఇంకా 16వ శతాబ్దంలో. కానీ ఒక్క గురువు మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు దేవుని యొక్క సువార్తను బోధించటానికి. అక్కడ ఉన్నటువంటి వారు కొంచెం కరకుచనం అడవి జాతి ప్రజలు. ఆయన మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, ఆయనను తరిమేశారు. ఆయన విడిచిపెట్టల మళ్ళీ అక్కడికి వెళ్ళారు, మళ్ళీ కొట్టారు. దేవుని యొక్క సువార్తను బోధించినందుకు గాను, క్రీస్తు ప్రేమను చాటి చెప్పినందుకు గాను మళ్ళీ ఆయన కొట్టారు. జరిగిన వాస్తవం ఒకే ఒక గురువు, ఒక్క గురువు. ఆయన ఆ విధంగా 5 సార్లు అక్కడ ఉన్న ప్రజల చేత దెబ్బలు తినటం, వెలివేయబడటం, తరిమివేయటం జరిగింది. 6వ సారి కూడా ఆయన వెళ్ళాడు. వెళ్ళి దేవుని యొక్క సువార్తని అక్కడ బోధించటం ప్రారంభించాడు. ఆ అడవి జాతి ప్రజలు మొట్టమొదటిసారి ఈయనని మనం కొట్టినా తిట్టినా తరిమేసినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాడేంటి, అసలేనా, అసలు ఈయన ఏం చెప్పాలి తలుచుకున్నాడు అనని ఆయన చెప్పినటువంటి క్రీస్తు ప్రేమ సందేశాన్ని ఆలకించారు. ఆలకించి ఆ క్రీస్తు ప్రేమ సందేశానికి ఆకర్షించబడ్డారు. ఆలకించి ఆకర్షించబడ్డారు. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ మెక్సికో దేశంలో 99% కతోలికులు, క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. ఒక్క వ్యక్తితో ప్రారంభమైందండి దేవుని యొక్క సువార్త. అక్కడ ఒకే ఒక వ్యక్తితో ప్రారంభమయ్యింది. ఈనాడు మనం చదువుకున్నటువంటి సువార్త యొక్క సారాంశం ఏమిటి అంటే, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి దేవుని యొక్క సువార్తని చాటి చెప్పాలి. మీరు నాకు సాక్షులై ఉండాలి. ఒక వ్యక్తి చిట్ట చివరి మాటలకి మనం చాలా ప్రాధాన్యతనిస్తాం. మన కుటుంబంలో ఒకవేళ తండ్రి ఉన్నాడనుకో, తల్లి ఉన్నాడనుకో, ఇంకెవరు లేరు ఇంట్లో, అంటే పెద్దలు చివరిగా చనిపోతూ చెల్లో తమ్ముడో ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి యొక్క చేతిని తీసి నీ చేతిలో పెట్టి, నువ్వు పెద్దవాడివి కాబట్టి, నువ్వు పెద్దమ్మాయివి కాబట్టి, నేను చనిపోతున్నానరా, నేను చనిపోతున్నానమ్మా, ఇక నుండి నీ చెల్లికి నీవు పెద్ద దిక్కుగా ఉండు, నీ తమ్ముడికి నువ్వు పెద్ద దిక్కుగా ఉండు అంటే, ఆ వ్యక్తి చనిపోయే వరకు కూడా మా అమ్మ చనిపోతూ తన చివరి మాటలుగా నాకు ఈ బాధ్యతని ఇచ్చింది అని ఆ మాటలను మనం మరలా చాలా జాగ్రత్తగా తలపోసి దానికి న్యాయం చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మనకంటే చిన్నవాళ్ళు మన మాట వినడం లేదనుకో, అరే నేను అమ్మ చనిపోతూ ఉండగా అమ్మకు ఒక మాట ఇచ్చాను. చాలామంది అంటుంటారండి నాతోటి, ఫాదర్ గారండి నేను మా నాన్నకు ఒక మాట ఇచ్చానండి ఆయన చనిపోయే ముందుగా, మా అమ్మకు ఒక మాట ఇచ్చానండి, ఆ మాట కోసం నేను ఇంకా నిలబడుతున్నానండి. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మన రక్షకుడు, మన మెస్సయ్య యేసు ప్రభువు కూడా తన బిడ్డలమైన, తన సాక్షులమైనటువంటి, తన చేత, తన రక్తము చేత కడగబడినటువంటి, రక్షించబడినటువంటి నీకు నాకు కూడా చిట్ట చివరిగా ఒక సందేశాన్ని ఇస్తున్నాడు, ఒక ఆజ్ఞనిస్తున్నాడు. అదేమిటి అంటే, బిడా నీవు రక్షణ పొందటం మాత్రమే సరిపోదు, నీవు నాకు సాక్షిగా ఉండాలి, నీవు నాకు సాక్షిగా ఉండాలి. అప్పుడే నీ క్రైస్తవ జీవితం అనేటువంటి దానికి అర్థం, పరమార్థం. ప్రియులారా,
ఈ రోజున మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నా కోసం ఈ లోకానికి వచ్చి నా కొరకే తన ప్రాణాన్ని వెలగా పెట్టి తను నన్న రక్తముతో కొనుక్కున్నటువంటి ఆ క్రీస్తు భగవానుడు నాకిచ్చినటువంటి ఆ చిట్ట చివరి మాటలకి నేను విలువనిస్తున్నానా? ఆ వాక్యానుసారముగా నేను జీవించటానికి కొద్దిగైనా ప్రయత్నము చేస్తున్నానా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి ఈ వేద వ్యాపక ఆదివారం రోజున. ఎలా స్వామి, ఎలా సాధ్యం ఇదంతా కూడా మాకు? అసలు మొదట మా భార్య, మా పిల్లలు, మా కుటుంబం, మా భర్త, ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభలు, శారీరకమైన అనారోగ్యాలు, వీటన్నిటిని పెట్టుకొని మరలా మీరు సువార్తను బోధించండి అంటున్నారు. ఈ వేద వ్యాపక ఆదివారం రోజున పాపు గారు మనందరిని కూడా సవాలు చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి, నీవు విశ్వసిస్తే నీకు రక్షణ పూర్తిగా రాలేదు, దాన్ని ప్రకటించాలి. అది ఎలా సాధ్యము అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, నెంబర్ వన్, నువ్వు ప్రకటించనక్కర్లా, నీ జీవితమే ఒక ప్రకటన కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ జీవితమే ఒక ప్రకటన కావాలి. మంచి జీవితాన్ని జీవిస్తే చాలండి, అదే గొప్ప సువార్త ప్రకటన. మీకందరికీ ఒక సత్యాన్ని చెప్పిన, అదేంటంటే భారతదేశంలో ఈ ఆధునిక ప్రపంచంలో ఈ 19వ శతాబ్దంలో మదర్ తెరేసా ఏం ప్రసంగాలు చెప్పల. నాలాగా కష్టపడి నోట్స్ ప్రిపేర్ అయ్యి మరీ వచ్చి ప్రసంగాలేమీ చెప్పల. ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని కూలంకుశంగా చూసి ఆమెమీ ప్రసంగాలు చెప్పల. కానీ నేను గురువునైనా కానీ ఒక మాట చెప్పదలుచుకున్నాను, ఆమె జీవిత విధానము ద్వారా ఒక మఠవాసి, మన సిస్టర్స్ లాగానే ఒక మఠవాసి, ఆమె సేవా జీవితం ద్వారా ఎంతోమంది గురువులందరూ కలిసి చేసినటువంటి సేవ కంటే కూడా ఆమె ఎక్కువ మందిని మార్చగలిగింది. హల్లెలూయా, ఈ వేద వ్యాపక ఆదివారం రోజున ప్రియులారా, దేవుడు మనకిచ్చే పిలుపు ఏమిటి అంటే, నీ జీవితమే క్రీస్తుకు సాక్ష్యంగా మారాలి. మారినప్పుడు నీవు క్రీస్తు పరమానందాన్ని పొందుకుంటావు, అదేవిధంగా నీవు 10 మందికి కూడా ఆ ఆనందాన్ని ఇస్తావు. 2 పడవల మీద కాళ్ళు వద్దు. నేను ఒకసారి చెప్పాను లేదు, క్రైస్తవులంట 3 ఉద్దేశాలతో దేవుడి దగ్గరకు వాక్యాన్ని వినడానికి వస్తారంట. ఎన్ని ఉద్దేశాలతోటి? 3 ఉద్దేశాలతో. ఇవి నాది కాదండో, ఇవి మన అనవసరంగా నన్ను నా మీద నెట్టమాకండి. ఆ బైబిల్లో ఉన్నాయే. ఎక్కడది? బైబిల్లో ఉన్నటువంటిది ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నా. మొదటి రకం ఎవరంటే, ఈ వాక్యంలో ఏమైనా తప్పులు దొరుకుతాయో చూద్దాం. వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. ఎవరండి పరిసయ్యులు? అందరూ అంటలేదండి, కొంతమంది. కొన్నిసార్లు వాక్యం ఏం చెప్పాడులే, యేసు ప్రభు ఏ మంచి చెప్పినా కానీ ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారు, అందులో ఏం తప్పు దొరుకుద్దా, లోపాలు ఏం దొరుకుతాయా. లేకపోతే ఇంకొక రకం ఉంటారు, ఏంటంటే దానికి ఒకరోజు ఒక అమ్మ వస్తున్నాయి, ఫాదర్ గారిని చెప్పండి సమయం అయిపోతే, నాకు ఇది ఒక వీక్నెస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక తల్లి ఆ పిల్లలకి, 2 పిల్లలు ఆడపిల్లల ఇంట్లో, ఆ పిల్లలిద్దరి కోసం ఆమె రసగుల్లా తయారు చేస్తుంది. ఏంటండి, బాగా ఇష్టం పిల్లలిద్దరి కూడా, అక్క చెల్లి. ఒక అమ్మాయి పేరు మార్గరేట్, ఇంకొక అమ్మాయి పేరు మేరీ. మార్గరేట్ పెద్దది, మేరీ చిన్నది. మార్గరేట్ పెద్దది, మేరీ చిన్నది. పొడుగ్గా ఉన్న పేరు పెద్దది, చిన్నగా ఉన్న పేరు చిన్నది. ఇక వాళ్ళిద్దరు కూడా డిస్కషన్స్, ఏంటి అమ్మ ఈ రసగుల్లాల్లో మొదట నీకు ఇస్తుందా నాకు ఇస్తా, పిల్లలు ఉంటారు కదండి పోటీ పడతారు కదా, నీకు ఇస్తుందా నాకు ఇస్తుందా, ఎవరికి ఇస్తుంది మొదట, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది అమ్మ అనని ఇద్దరూ కూడా అలా పోటీ పడతా ఉన్నారు. ఇది అమ్మ చెవిలో పడింది, అమ్మ చెవిలో
పడింది. ఇద్దరిని పిలిచింది, పెద్దమ్మాయి మార్గరెట్ని, చిన్నమ్మాయి మేరీని ఇద్దరిని పిలిచి, అమ్మ అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. మీరు సత్యోపదేశ క్లాసులకు వెళ్తున్నారు కదా, ఏమి నేర్పిస్తున్నారు? దీని గురించి ఏమి నేర్పించలేదమ్మా, ఇది సబ్జెక్టులో లేదే, రసగుల్లల గురించి ఏం చెప్పలేదే సిస్టర్స్ మాకు అని అనేసరికే, అప్పుడు ఆ తల్లి దానిని అవకాశంగా మార్చుకొని ఆ పిల్లలకు కొంచెం బైబిల్ గురించి, సత్యోపదేశాన్ని గురించి, దేవుని ప్రేమ గురించి, త్యాగాన్ని గురించి నేర్పించాలనుకుంది. అనుకుని అన్నది, ఒకవేళ యేసు ప్రభు మీ స్థానంలో ఉంటే ఏం చేసేవాడో తెలుసా, నాకు మొదటొద్దు ఎదుటి వాళ్ళకే ఇద్దాము అంటాడు యేసుప్రభు అయితే అనగానే, వెంటనే చిన్నపిల్ల మేరీ ఏమన్నదంటే, అమ్మ ఈరోజుకి అక్కనే యేసుప్రభుని అయిపోమ్మని చెప్పమ్మా అన్నద. ఎంత తెలివో చూడండి, అమ్మ ఈరోజు వరకు అక్కనే యేసు అంటే షీఈస్ ఈవెన్ రెడీ, ఆమె యేసుప్రభు స్థానాన్ని, ఆ గొప్ప స్థానాన్ని కూడా అక్కకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకని అంటే, మొదట అక్క ఏమని చెప్పాలి, నువ్వు తీసుకో ముందు అని చెప్పాలి. ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా మదర్ తెరేసా గురించి జీవితం సాక్ష్యంగా ఉండాలనేటువంటి విషయానికి వస్తే, వింటున్నాం, ఆలకిస్తున్నాం, పాటించే దగ్గరకు వచ్చి ఆ పిల్ల చూడండి, చక్కగా విన్నది కానీ పాటించే దగ్గరకు ఇతరుల కోసం. మొదటి రకం వాళ్ళు, ఈ వాక్యం నాకు కాదు, నా పక్కన కూర్చున్నోడికే, నా పక్కన కూర్చున్నటువంటి ఆవిడకే. నో, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ స్పోకెన్ ఫ్రమ్ ద బైబిల్ ఈస్ ఫర్ మీ, దట్స్ హౌ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. దేవుని యొక్క వాక్కు ప్రకటించబడుతుండగా ఇది నా కొరకు. రెండవ రకం వాళ్ళు ఎలాగా ఉంటారంటే, నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను ఆ పదాన్ని, గుంపులో గో నలుగురితో నా. అర్థమైందండి, అందరు వెళ్తున్నారు నేను వెళ్ళాలి, అవునా కాదా, మళ్ళీ వెళ్ళకపోతేట, ఆదివారం కదా వెళ్ళాలి, ఆ టైంలో మనకు టైం టేబుల్ వేరేది ఉండదు కాబట్టి వెళ్ళాలి, వెళ్తున్నాం. వద్దు ప్రియులారా, మూడవ రకం వాళ్ళు ఎవరంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటల మీద విశ్వాసం ఉంచి, ఆయన మాటల మీద విశ్వాసం ఉంచి ఆయన నుండి అద్భుతాలు పొందుకొని జీవితాలు మార్చుకొని తిరిగి వెళ్ళినటువంటి వారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి కొన్ని వేల మంది వచ్చారు, గుంపులు గుంపులుగా వచ్చారు, కానీ వాళ్ళందరూ అద్భుతాలు పొందుకోలేదండి. ఎవరు పొందుకున్నారు అంటే, ఈ రోజున నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాటలు ఆలకించాలి, ఆయన ద్వారా నేను స్వస్థత పొందాలి, ఆ విశ్వాసముతో నమ్మకముతో వచ్చినటువంటి వారే రక్షణ పొందుకున్నారు, అద్భుతాలు స్వీకరించారు. నీవు ఈ రోజున అటువంటి విశ్వాసంతో వచ్చి మారు మనసు పొంది క్రీస్తుకు సాక్షిగా మారాలనుకుంటున్నావా లేదా? రెండవ మార్గం, ఏ విధంగా దేవుని యొక్క సువార్తను బోధించవచ్చు? సువార్తీకుల కోసం ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? సువార్తీకుల కోసం ప్రార్థన చేయాలి. దీనిలో భాగంగానే నేను ఏమంటానంటే, నేను విచారణలో ఉన్నప్పుడు కానీ కలిసినప్పుడు కానీ, స్వామి మా విచారణకి మంచి ఫాదర్ గారిని పంపించమని ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? మంచి, ఇంకా దీర్ఘం తెస్తారు ఇంకొద్దిగా, మంచి ఫాదర్ గారిని పంపించండి అని. ఎట్టాగా ఉండాలంట? పాటలు పాడాలంట, ప్రసంగం చెప్పాలంట, ఆకారానికి సుందరంగా ఉండాలి, అర్థమైందా? మా అందరితో కలిసిపోవాలి. ఏంటిది? ఎలాగండి కలిసిపోవాలి? అన్నీ ఉంటాయి. మనం ఇద్దాం క్వాలిఫికేషన్స్, ప్యారిస్ ప్రీస్ట్ ఎలా ఉండాలో, ఆయన ఒక మనిషి కాదు. నేనేమంటానంటే, ప్రియులారా, మీకు మంచి గురువులు కావాలి అంటే ఆ గురువుల కొరకే మీరు కన్నీటితో ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు మంచిగా ఉన్నప్పుడు మీ కుటుంబాల నుంచి మేము బయటకు వస్తాం. మేము ఎక్కడి నుంచో రాలా? నాది కృష్ణా జిల్లా, ఫాదర్ది కృష్ణా జిల్లానే, మైలవరం. ఇంకెందుకు దాచిపెట్టినందుకు ఇందులో? మళ్ళా నవాపేట మాది, దూరం కూడా కాదు. ఎక్కడి నుంచే కానీ గురువులు మీ నుండి రావాలి, మీ కుటుంబం నుండి రావాలి. మీరు మీ బిడ్డలని సువార్త సేవ కొరకై త్యాగం చేయండి. ఇందాక చెప్పాను కదా, మాకు మంచి గురువులు రావాలి, మా పిల్లలను మాత్రం మేము సేవకే పంపించు. ఇద్దరు పిల్లలుంటే నేను అడుగుతాను కొన్నిసార్లు, గురువుగా పంపించరాదు, అమ్మో కష్టం స్వామి, మా అబ్బాయిని నేను వదులుకోలేను. ఇతరులు మాత్రం యేసుప్రభుగా మారాలి, మేము మాత్రం హ్యాపీగా ఉండాలి. ప్రియులారా, మన సంఘాలు ఇప్పుడు పాత సంఘాలు అయిపోయినాయి. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిని, ఇంకెప్పుడు మన నుండి గురువులు బయలుదేరేవి? ఇంకెప్పుడు మన నుండి సువార్తికులు బయలుదేరి? ఇంకెప్పుడు మన నుంచి మఠవాసులు వచ్చేది? సాక్రిఫైస్ యువర్ చిల్డ్రన్,
నువ్విచ్చే ఈ రోజున డబ్బు కంటే కూడా, ఈ రోజున వేసే వ్యాపక ఆదివార చందా కంటే కూడా, నీవు ఒక బిడ్డను దేవుని కొరకై త్యాగం చేయగలిగితే, ఈ రోజున విజయరాజ ఫాదర్ ఉన్నాడంటే, ఈ రోజున జోజి ఫాదర్ గారు ఉన్నారంటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకున్న ఒక బిడ్డలలో వారిని త్యాగం చేశారు. కాబట్టి మీరు కూడా ఈ సువార్త పరిచర్యలో సేవకులు కావాలంటే, వీలుంటే ఒక బిడ్డని దేవుని సేవ కొరకై పంపించండి, వారి కొరకే ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఇప్పుడు మూడవది చెప్పబోతున్నానండి. నా జీవితంలో జరిగినటువంటి ఉదాహరణ నేను చెప్తున్నాను. నాకు జర్మనీలో పనిచేసాను. అప్పటి వరకు నేను బిషప్స్ హౌస్లో సెక్రటరీగా పనిచేశాను కొన్నాళ్ళు. ఆ తర్వాత రెండు ప్యారిషుల్లో పనిచేశాను భారతదేశంలో. జర్మనీ వెళ్ళే వరకు నేనేమనుకున్నానంటే, ఈ చర్చిల కోసం సహాయం చేసేవాళ్ళు కోటీశ్వర్లు అనుకున్నానండి. లేదు ప్రియులారా, నా అనుభవంతో నేను కళ్ళారా చూసింది. జర్మనీలో బాత్రూంలు కడిగే వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి 100 యూరోలలో 10 యూరోలు పక్కన పెడతారు. ఆటో నడుపుకునే వాళ్ళు మంచి క్రైస్తవులండి. వాళ్ళకు వచ్చే 50 యూరోలలో 5 యూరోలు పక్కన పెడతారు. ఎందుకని? భారతదేశంలో చర్చి కట్టడానికి డబ్బు వాడబడాలి. నేను నమ్మండి ప్రియుల, నేను చూసే కళ్ళారా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున వ్యాధ వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతుండగా నేను ప్రథమంగా చెప్పానండి, మనకి ఎవరో ఇస్తున్నారంట. ఈ వేద వ్యాపక ఆదివారం రోజున మీరు పెట్టేటువంటి ఆ కవర్లో పెట్టేటువంటి అమౌంట్ని బిషప్స్ హౌస్కి పంపించటం, ఆ అమౌంట్ని ప్రపగాంధ ఫీదేకి పంపించటం, అక్కడ నుండి ఎక్కడైతే చర్చిలు అవసరం ఉన్నాయో మనం సగం అంటున్నాం చూడండి, ఇంకొక సగం ఎవరిస్తారు మనకి? మనం ఇచ్చిందే మరలా మనకి పంపబడుతుందండి. కాబట్టి ప్రియులారా, మనం ఎంత ఉదారంగా ఉంటున్నాం, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథంలో ఒక మాట ఉంటుంది, సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను ప్రియులారా. ఏమిటి అంటే, నీవు దేవునికి ఇచ్చినదే తిరిగి దేవుడు నీకు 7x అధికము చేసి చెల్లిస్తాడు. అర్థమవుతుందండి? అంతకుముందు ఒక మాట ఉంటుందండి, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రావలదు. రాసిన వాక్యాలండి ఇవన్నీ కూడా. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వట్టి చేతులతో నీవు దేవుని సన్నిధికి రావద్దు. ఉదారముగా కానుకలు ఇమ్ము అనే పదం తర్వాత, నీవు దేవునికి ఇచ్చినదే 7x అధికము చేసి ఆయన నీకు మరలా ప్రసాదిస్తాడు. ఈ వేద వ్యాపక ఆదివారం రోజున ప్రథమంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, సువార్తీకుల కోసం మనం ప్రార్థన చేయాలి. మనమే సువార్త సాక్షులుగా మారాలి. మన కుటుంబాల నుంచి సువార్తీకులు బయటికి రావాలి. చివరిగా మన యొక్క ఆర్థిక పరమైనటి సహాయాన్ని మనం అందించగలగాలి. ఈ వేద వ్యాపక ఆదివారం రోజున నీవిచ్చేటువంటి ధనమే మేబీ ఒక అడుగు గోడ కట్టడానికి సహాయముగా ఉంటుందేమో, ఒక సువార్తికుని పంపించడానికి సహాయముగా ఉంటుందేమో. ఈ విషయాలను మనం శ్రద్ధ వహించి మనవంతు కృషిని, మనవంతు సహాయాన్ని, ప్రార్థనా సహాయాన్ని, బిడ్డల యొక్క త్యాగాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, ధన సహా అన్నిటినీ కూడా సమానంగా చూడాలండి. ఏ ఒక్కటి ముఖ్యం కాదు ప్రియులకు దేవుని బిడ్డల. ఆ విధంగా మనం కూడా త్యాగపూరితంగా ఉండి ఈ సువార్తలో భాగస్థులము కావటానికి, ఈ వెలుగును పంచటానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని మనందరికి ప్రసాదించమని తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చినటువంటి ఈ వేద వ్యాపక ఆదివార వాక్య పరిచర్యకి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజున మీరొక్కరే ఈ లోకానికి రక్షకుడని, నిజదేవుడని మాకు నేర్పించారు. మీరే ఈ లోకమునకు వెలుగు అని పలికి ఉన్నారు. ఆ వెలుగును మాలో నింపి మమ్మల్ని మరలా వెలుగుగా మార్చి ఇతరులకు వెలుగును చూపించమంటున్నారు. దాని అర్థం మేము కూడా నీకు సాక్షులుగా ఉండాలి తండ్రి. చాలా సందర్భాలలో ప్రభువా, మేము నేను ప్రభువును నమ్మాను కదా, నిన్ను విశ్వసించాను కదా అని అనుకొని పొరబడుతూ ఉంటాను. కానీ నీవు మా ద్వారా కోరుకునేది ఏమిటి అంటే, మేము నీకు ప్రియమైన సాక్షులుగా ఉండాలి అని. అలనాడు ఎంతోమంది ఇటలీ గురువులు, కేరళ నుంచి ఫాదర్లు మా దగ్గరకు వచ్చి దేవుని యొక్క సువార్తను బోధించారు. ఈ రోజున మేము కూడా నీ సువార్తను బోధించే బిడ్డలుగా మమ్ము దీవించమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ శాంతిని సమాధానాన్ని ఇవ్వండి. బిడ్డల గురించి గాబరా పడుతున్నటువంటి వారికి వారి బిడ్డలను దీవించండి. అప్పుల బాధలలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారికి
విడుదల ప్రసాదించండి, అప్పులను తొలగించండి. అనారోగ్య సమస్యలతో వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారిని నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సమాధానం ఉన్న వారికి నీ శాంతిని, నిజమైన సంతోషాన్ని ఇవ్వండి. సువార్తికుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రమలు పొందుతూ నీ సత్య సువార్త కొరకై మరణపట అంచుల్లో ఉండి దేవునికి సువార్తను బోధిస్తున్నటువంటి వారికి మీరు ధైర్యముగా ప్రోత్సాహముగా ఉండండి. సువార్త కొరకై సహాయం చేస్తున్నటువంటి వారిని అధికమధికముగా దీవించండి. నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్న నీ బిడ్డలందరినీ కూడా నీ ప్రేమతో నింపండి. మరి ముఖ్యంగా ఈ రోజున మా విచారణ గురువులైనటువంటి గడ్డం జోజి ఫాదర్ గారి కోసం, మా విచారణలో పనిచేస్తున్నటువంటి సెయింట్ ఆన్స్ లూజన్ సిస్టర్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఉపదేశకులు, ఉపాధ్యాయుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి సంఘ పెద్దలుగా ఉండి, కౌన్సిల్ పారిష్ కౌన్సిల్గా ఉండి, అదేవిధంగా మరిదల సభ్యులుగా ఉండి సహకరిస్తున్నటువంటి వారందరిని దీవించమని, వారి ద్వారా నీకు సువార్తను ఇంకా ఎక్కువగా ప్రకటించమని మానాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.